ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు కలిసి చదువుకుంటాం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును విస్తారమైన చలమల శబ్దమును పోలిన బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం సర్వాధికారి ప్రభువు నాకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది, గనక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపనార బట్టలు ఆమెకేబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి యేసుప్రభువారి శ్రేష్టమైన నామమున ఈ మధ్యాహ్న వేళ మరొకసారి మీ పాద సాన్నిధ్యంలో కనపడడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, మా హృదయమారా మిమ్మను స్తుతించి ఘనపరిచే ఆధిక్యత ఇచ్చినందుకు వందనములు. మా ఎడల మీరు చూపిన మీ బలమును మీ పరాక్రమమును బట్టి మీ పాదముల చెంత సాగిలిపడి మీ నామమును ఘనపరుస్తూ ఉంటున్నాం. ఇప్పుడు బలను సమీపించిన ఇంటుండగా మీ సన్నిధానానికి చేరి వస్తుంటుండగా మరొకసారి మా జీవితాలు పరిశీలన చేసుకొని పరీక్ష చేసుకోవడానికై మీరు ఇస్తున్న చక్కని అవకాశాన్ని బట్టి వనములు. కనికరం చూపించము, నాతో మాతో మాట్లాడుతురాము. మీ సన్నిధి ప్రభావం చేత మీరు మమ్మల్ని దీవించము. మీరు మాట్లాడితే కానీ మాకే ప్రయోజనం ఉండదు, కనుక నిలబడినైన దాసునైనా నన్ను సంపూర్ణంగా ఖాళీ చేసి మరుగు చేసి మీ శక్తిగల మాటల చేత నింపి పలుగుటకు వాక్శక్తిని ప్రసాదించి మీ మహిమాత్మే వాడుకున్నాము. చేరి వచ్చిన మా అందరితో కూడా మాట్లాడు. యేసుప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. రూతు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయను పోలిన దానిగాను చేయునుగాక. సర్వాధికారియు సర్వశక్తిమంతుడైన మన ప్రభు ఆయన శాశ్వత రాజ్య స్థాపన చేయబోతున్నాడు. ఆయన యుగ యుగాలు కూడా రాజ్య పరిపాలన చేయవచ్చేవాడు. ఆయన రాజ్యం నిరంతరం ఉండేది. అట్టి రాజ్య ప్రాప్తులుగా తన మహాకృపచేత మనల్ని ఆయన చేశాడు. కొలస్సీ 1:13 ప్రకారంగా అంధకార రాజ్యంలో నుండి ఆయన మనల్ని విడుదల చేసి తన కుమారుని రాజ్య నివాసులనుగా మనల్ని చేశాడు. ప్రభు ఆయన రాజ్య నివాసులుగా మనం చేపట్ట మాత్రమే కాదు, ఆ రాజ్యంలో ఉన్న మహిమను ఆయనతో పాటు మనం పంచుకోవాలని కోరుతూ ఉన్నాడు. ఎంతగా ఆయన తన మహిమను మంచుతో పంచుకుంటాడు అనంటే, వివాహం చేయబడినటువంటి స్త్రీ తన భర్త యొక్క సర్వ సంపదలకు సకలమైనటువంటి ఆశీర్వాదాలకు సమానమైన హోదాలో తన భర్తకున్న సమస్తాన్ని ఎలాగ పంచుకుంటుందో ఆ రీతిగా ప్రభుతో ప్రభుకున్న సమస్తాన్ని ఆయనకు భార్యగా మనం ఉండబోయి సమస్తాన్ని మనం పంచుకోబోతున్నాం. కనుక సమానమైన ఆధిక్యత, హోదా, మహిమ మన ప్రభు మనకు ఇవ్వబోతున్నాడు. అయితే మనం వింటూ వస్తున్నట్లుగా రాజ్య ప్రాప్తులుగా చేయబడ్డం అనేది ఉచితం. అది కూడా ఎందుకు ఉచితమైంది అంటే, కుమారుడైన యేసుప్రభు వారు దాని కొరకు క్రయాన్ని చెల్లించాడు కనుక. వాస్తవానికి అంధకార రాజ్యంలో ఉన్నవారం, విడుదల పొందలేని స్థితిలో ఉన్నవారం, ఎవరూ మనల్ని విడిపించలేని దుస్థితిలో ఉండగా తన కుమారుడైన యేసుప్రభు వారి మరణం ద్వారా మరణ బలం గల వారిని ఓడించి వారి చేతిలోండి మనల్ని విడిపించి ఆయన రాజ్య వారసులుగా చేశాడు.
కనుక దీనికి మనం చేసింది ఏమీ లేదు, సమస్తం ఆయన చేసి ముగించాలి. అయితే మహిమ విషయానికి వస్తే మన మీద బాధ్యత ఉంది, మనం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకే 8వ వచనంలో మనం చదువుతాం, భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది. సో సిద్ధపరచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద, ఆ మహిమను సంతరించుకోవడానికి, మన ప్రభుతో పాటు మహిమను పంచుకోవడానికి సిద్ధపడటం అనేటువంటిది మన మీద ఉంది. నిన్ను నువ్వు సిద్ధపరచుకోకపోతే, వ్యక్తిగతంగా నీకు ఆ జాగ్రత్త ఉండకపోతే, ఆ బాధ్యత వహించకపోతే ప్రవేశం దొరకొచ్చేమో కానీ ఆయన మహిమను పంచుకుంటావా అనేది ప్రశ్నార్థకమైంది. అంచేతనే దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి మహిమ కొరకే మన సిద్ధపాటును మనం కలిగిన వారంగా ఉండాలి. భార్య తను తాను సిద్ధపరుచుకున్నది అని చెప్తున్నప్పుడు ఎలా సిద్ధపరచుకోవాలి, ఆ భార్య ఎలా ఉండాలి అన్నదానికి బైబిల్ గ్రంథంలో ఆదర్శప్రాయమైనటువంటి భార్యలు, భార్య స్థానాన్ని పోషించినటువంటి వారు చాలామంది మనకు కనపడతారు. సో వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళ గుణశీలాన్ని మనం పరిశీలించడం ద్వారా మనము క్రీస్తుకు వధువుగా ఎలా ఉండగలం, ఎలాగే మన జీవితాలను సిద్ధపరచుకోగలం అనేది మనకు అర్థమవుతుంది. ఈ ఉదయకాలము లేయా జీవితాన్ని గురించి చూచారు. ఇప్పుడు ఆ విషయాలన్నీ మళ్ళీ చెప్పడానికి సమయం సరిపోదు కనుక రాహేల్ యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తాం. రాహేల్ యొక్క జీవితాన్ని గురించి ఆలోచించాలి. రాహేల్ యొక్క జీవితాన్ని నిశ్చితంగా మనం పరిశీలించడం ద్వారా తనలో ఉన్నటువంటి సుగుణాలు మన వ్యక్తిగతమైన జీవితంలో కలిగి ఉండేదానికి మనం ప్రయత్నం చేయవచ్చు. ఆదికాండం 29వ అధ్యాయం, తొమ్మిదో వచనం అందరికి కలిసి చదువుకుంటా. ఆదికాండం 29వ అధ్యాయం 9వ వచనం అందరికి కలిసి చదువుతాం. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చును, ఆమె వాటిని మేపునది. ఆ చిన్న మాట ఆమె వాటిని మేపునది అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే తాను కాపరి, గొర్రెల కాపరి అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. సో కాపరి తత్వం రాహేల్లో మొట్టమొదటిగా మనం చూడవచ్చు. ఒక గొర్రెల కాపరి తన మందను ఎలాగ కాస్తాడో, ఎలా మేపుతాడో, ఆ రీతిగా రాహేలు తన తండ్రి యొక్క గొర్రెల మందను తాను కాసేదిగా ఉంది, మేపేదిగా ఉన్నది. ఆత్మీయంగా మనం ఈ విషయాన్ని మన జీవితాలకు అన్వయించుకోవాల్సి వచ్చినప్పుడు చూడండి, రాజులు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. రాజులు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం 22:17 అతడు ఇశ్రాయేలీలందరూ కాపరులేని గొర్రెల వలె కొండల మీద చెదిరి ఉండుట నేను చూచి తిని, వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చనని చెప్పాను. ఈ సందర్భం మనకు తెలుసు, ఆహాబు యెహోషపాతు వ్యయముంది, రామోత్ గిలాద్ మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు యెహోషపాతు అంటాడు, యెహోవా ప్రవక్తలు ఎవడైనా ఒకడు ఉంటే బాగుండు కదా, అసలు మనం వెళ్ళాలా వెళ్ళకూడదా అని తెలియచేస్తాడు అని అంటే, అయ్యా ఒకడు ఉన్నాడు కానీ వాడు ఎప్పుడు మంచి చెప్పడు, కీడే చెప్తాడు, అయినా కూడా పిలిపించమన్నప్పుడు ఈ మీకాయని పిలిపించాడు. ఈ మీకాయ వచ్చి మొదట ఏమన్నాడో చూడండి, 15వ వచనం అతడు రాజు నద్దకు వచ్చినప్పుడు, రాజు మీకాయ నువ్వేముందు యుద్ధం చేయడానికి మేము రాముద్ గిలాద్ మీదకి పోదుమా పోకుందుమా అని అడగగా అతడు,
యెహోవా దాన్ని రాజువైన నీ చేతకు అప్పగించును గనుక నువ్వు దాని మీదకి పోయి జయముందుదువని రాజుతో అనెను. ఈ మాట అన్న తర్వాత 16వ వచనంలో రాజు అంటున్నాడు, అందుకు రాజు నీ చేత ప్రమాణం చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసినదని నేను ఎన్ని మార్లు నీతో చెప్పి తిని అని రాజు సెలవీయగా పొమ్మన్నాడు కదా. నాకేమనిపిస్తుందంటే ఇది చెప్పేది కొంచెం వ్యంగ్యంగా చెప్పాడేమో, పోలే అన్నట్టుగా అంటాం కదా కొన్నిసార్లు. సో వ్యంగ్యంగా తాను చెప్పినట్లుగా అనిపించి వెంటనే అంటున్నాడు, ఎన్నిసార్లు చెప్పానయ్యా నీకు, దేవుడు ఏది చెప్తే అదే చెప్పమన్నాడు కదా, చెప్పమన్నాను కదా అని అంటే, అప్పుడు మళ్ళీ మాట మార్చి చెప్తున్నాడు. ఏమంటున్నాడు, ఇస్రాయేలీలందరూ కూడా చెదిరిపోయిన గొర్రెల్లాగా అక్కడ ఇక్కడ చెదిరిపోయిన వాళ్ళలాగా ఉన్నారు, మీరు యుద్ధానికి పోవడం కంటే ఎవరింటికి వాళ్ళు సమాధానంగా పోవడం మంచిది అని వాస్తవం అప్పుడు చెప్పారు. నాటి పరిస్థితులకు నేటి పరిస్థితులకు ఏమీ వ్యత్యాసం లేదు. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం, ఆయన జనసమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. కనుక ఆ దినానున్న పరిస్థితులే ఈ దినాన కూడా ఉన్నాయి. ఈ దినాన దేవుని ప్రజలకు ఉన్నటువంటి చాలా చాలా డ్రాబ్యాక్ ఏదేనంటే సరైన కాపరులు లేరు. ఎక్కడ చూసినా దేవుని ప్రజలు ఉన్నారు, కానీ వారిని చక్కగా పాలించగలిగిన చక్కగా నడిపించగలిగినటువంటి కాపరుల యొక్క కొరత మనకు కనపడతా ఉంది. రిబ్కా జీవితం ద్వారా మనం నేర్చుకునే మొదటి పాఠం ఏంటంటే కాపరత్వం, తన తండ్రి తనకు అప్పగించినటువంటి మందను చాలా జాగ్రత్తగా కాస్తా వచ్చింది, ఆ బాధ్యత తాను సంపూర్ణంగా తీసుకున్నట్టుగా ఉంది. చూడండి, సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో మోషే ప్రభుకు ప్రార్థన చేస్తూ ఏం చెప్తాడో, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనం, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనం, అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా, నేను యెహోవా సమస్త మానవులకు ఆత్మలకు దేవ, యెహోవా సమాజము కాపరిలేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజం మీద ఒకని నియమించు. సమాజం కాపరిలేని గొర్రెల వలె ఉండకుండా ఉన్నట్లుగా ఈ సమాజం మీద ఒకని నియమించు అని చెప్తున్నాడు. కనుక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నేడు దేవుని ప్రజల మధ్యలో కాపరుల యొక్క పరిచర్య, కాపరత్వపు యొక్క పరిచర్య చాలా చాలా అవసరంగా ఉంది. ప్రజలు రక్షించబడుతున్నారు, ఆయా రకాలుగా సువార్తలు విని ప్రభుని గురించిన అనుభవ జ్ఞానంలోనికి వస్తున్నారు, కానీ వారిని సరిగా పాలించగలిగిన నడిపించగలిగిన కాపరత్వం చేయగలిగినటువంటి ప్రజల యొక్క కొరత మనకు ఎక్కడ చూసినా కనపడతా ఉంది. మోషే ప్రార్థన చేసినట్టుగా మనం కూడా చేస్తే మంచిది. సమస్త ఆత్మలకు దేవ, నీ ప్రజలు కాపరి లేని గొర్రెల వలె ఉండకుండా ఉన్నట్లుగా ఒక కాపరిని వారి కొరకు నియమించు, ఒక నమ్మకమైన వ్యక్తిని వారి కొరకు నియమించు అని ప్రార్థన చేస్తాము. ఇక్కడ కాపరికి ఉండవలసినటువంటి గుణలక్షణాలు కొన్ని కనపడుతున్నాయి. రాహేల్ కేవలం కాపరత్వాన్ని జరిగించడం మాత్రమే కాదు, ఒక గొర్రెల కాపరి తాను కలిగి ఉండేటువంటి గుణలక్షణాలు తన వ్యక్తిగతమైన జీవితంలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా మనం చదువుకున్న భాగంలో 15వ వచనంలో కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించము. సమాజము మీద అంటే అర్థం ఏంటండి? సమాజము మీద అని అంటే అర్థం ఏంటి? సో వారికి ఉండాల్సిన స్థానాన్ని గురించి మాట్లాడుతున్నాడు, కాపరత్వం యొక్క స్థానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సమాజము మీద, సో వారి పైన వారికి ఉండాల్సిన అధికారాన్ని గురించి, ఆధిపత్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కనుక సమాజం అనేటువంటిది క్షేమము భద్రత కలిగిందిగా, చెదిరిపోయేదిగా, సింహపు నోట పడి
ప్రాణాలు కోల్పోయేదిగా అపవాది చేతిలో చిక్కుబడేటువంటి సమాజంగా ఉండకుండునట్లుగా వారిని పాలించగలిగిన సరైనటువంటి విధానంలో పాలించగలిగినటువంటి వ్యక్తుల చేతిలో అది ఉండడం అనేది చాలా చాలా అవసరమైనటువంటి విషయం. ఈ దినాల్లో కొన్ని భిన్నమైనటువంటి తప్పుడు బోధలు వస్తున్నాయి. అది ఏంటంటే అందరూ కాపర్లే అని, అందరూ కాపర్లే, మాకేం తక్కువ తెలుసు, నువ్వు చెప్పినట్టే మేము కూడా చెప్పగలం వాక్యం, నువ్వు చేసినట్టే మేము కూడా ప్రార్థన చేయగలం, కనుక నువ్వు కాపరివే మేము కాపర్లమే, అది వాక్యం సరళమైంది కాదు. అందుకే కాపరిగా ఒకని నియమించుము అని అంటున్నాడు, కాపరిగా ఒకని నియమించుము. తర్వాత మనం గమనించి చూస్తే కొరింథీయులకు రాసిన పత్రికలో కానివ్వండి, రోమీయులకు రాసిన పత్రికలో కానివ్వండి, తలాంతులను గురించి వివరిస్తూ తను ఏం చెప్తాడు, అందరూ కాపరులా, అందరూ అపోస్తల్లా, అందరూ ఉపదేశకులా, అందరూ భాషలు మాట్లాడుతున్నారా, అంటే అందరూ కాదు అని కదా, కొందరే దేవుని చేత సమాజం మీద ఉండునట్లుగా ఏర్పరచబడేటువంటి ఆ కాపరత్వపు పరిచర్య అనేది చాలా చాలా ప్రయోజనకరమైనటువంటి. అయితే విషయం ఏంటంటే ఆ కాపరికి ఉండాల్సినటువంటి గుణ లక్షణాలు దేవుని వాక్యంలో చాలా స్పష్టం చేయబడతా ఉన్నాయి. ఆ విషయంలో కాపరులైనటువంటి వారు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి 16వ వచనంలో చెప్తున్నాడు, సంఖ్యాకాండం 27:16, అతడు వారి ఎదుట వచ్చుచు పోవుచు నుండి, వారి ఎదుట వచ్చుచు పోవుచు నుండి అంటే అర్థమేంటి, హీ గోస్ బిఫోర్ దెమ్, వారి ఎదుట అంటే వారి ముందు వచ్చుచు పోవచ్చుంట అంటే ఎగ్జాంపులరీ లైఫ్ని గురించి మాట్లాడుతుంది. కాపరైనటువంటి వాడు సమాజానికి మాదిరిగా ఉండాలి, ముందు నడవగలిగిన వాడుగా ఉండాలి, తను ఎలా నడుస్తాడో సమాజం చూసి ఆ రీతిగా సమాజం నడుచుకునేదిగా ఉండాలి. అంచేత కాపరత్వాన్ని కోరేటువంటి వారు, కాపరులుగా దేవుని చేత అభిషేకించబడేటువంటి వారు మాదిరైన జీవితం కలిగిన వారుగా ఉండాలి. ఎగ్జాంపులరీ లైఫ్ అనేది వాళ్లకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 5:3 ఈ మాట రాస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:3, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండు. సో మందకు మాదిరులుగా ఉండు, ఉపదేశించడం మాత్రమే కాదు, ఉపదేశించడం చాలా సులభం కానీ ఉపదేశానుసారంగా నడుచుకోవటం అనేది చాలా చాలా కష్టమైనటువంటి విషయం. అందుకే ఒక కాపరి ఉపదేశించేవాడుగా మాత్రమే కాక ప్రవర్తన జీవితంలో మాదిరి అయినటువంటి వ్యక్తిగా వారికి ముందుగా వాళ్ళు చూచి కాపరి ఇలా ఉన్నాడు, కాపరి ఇలా ఉన్నాడు, మనం ఇలా ఉండాలి అని నడుచుకునే విధానంలో మాదిరి అయినటువంటి జీవితం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకటన గ్రంథం 2:3 ప్రభు 7 సంఘాలకు తన వర్తమానాన్ని పంపుతూ వచ్చినప్పుడు ఆయన సంఘానికి రాయలేదు, ఎవరికి రాశాడు, సంఘపు దూతకు రాసినాడు, సంఘపు దూతకు రాశాడు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము, స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము, పెర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయమని సంఘపు దూతలకు రాశాడు. సంఘపు దూతకు ఏదైనా చెప్తున్నాడంటే అర్థమేంటి, ఎవరికి చెప్పినట్టు, సంఘానికి చెప్పినట్లు కదా. తెలుగులో మనకు సామెత ఉంది, యథారాజా తథా ప్రజాని, కనుక నాయకుడు ఎలా ఉంటాడో ఆ ప్రజలు కూడా ఆ రీతిగానే ఉంటారు. అంచేత వారి ముందు నాయకుడిగా ఉండేవాడు, కాపరత్వాన్ని వహించేటువంటి వ్యక్తి, మాదిరి అయినటువంటి జీవితాన్ని అభ్యసించేటువంటి వాడుగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక
పదిహేడో వచనం, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 17వ వచనం. వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. సో ప్రభు చేత నియమించబడిన వాడుగా ఉండాలి, రెండవది మాదిరి అయినటువంటి వ్యక్తిగా ఉండాలి, మూడవది సమర్థుడైన వాడుగా ఉండాలి. ఏంటి సామర్థ్యం అంటే? సామర్థ్యం అంటే ఏంటి? చక్కగా వాక్యం చెప్పగలగాలి, చక్కగా పాడగలగాలి, చక్కగా తలాంతులు కలిగిన వాడుగా ఉండాలి. అదే సామర్థ్యం అంటే. మరి ఏది సామర్థ్యం? ఎప్పుడైతే ఈ మాట ఈ ప్రార్థన మోషే చేశాడో వెంటనే ప్రభు జవాబిస్తూ 18వ వచనంలో చెప్తున్నాడు, అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను నూను కుమారుడైన యెహోషువా ఆత్మను పొందినవాడు, నీవు అతని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి. అంటే చెప్పండి, ఇప్పుడు సామర్థ్యం అంటే ఏంటి? దేవుని ఆత్మచేత నింపబడిన వాడై ఉండాలా? దేవుని ఆత్మచేత నింపబడిన వాడై ఉండాలి. కనుక కాపరి యొక్క గుణలక్షణాలు చూడండి, దేవుని చేత నియమించబడినవాడు, రెండవది మాదిరి అయినటువంటి వాడు, మూడవది దేవుని చేత సామర్థ్యం నొందినటువంటి వాడై ఉండాలి. ఏ పనికైనా పనిచేసేదాని కొరకైనా సామర్థ్యం అవసరం. ఏ పనికైనా పనిచేసేదాని కొరకైనా సామర్థ్యం అవసరం. మన ప్రభు మనకు బాధ్యతలను అప్పగించడం మాత్రమే కాదు, పనులు అప్పగించడం మాత్రమే కాదు, స్థానాలు ఇవ్వటం మాత్రమే కాదు, దాని కొరకైనటువంటి సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు. ఉదాహరణకు సౌలుని తీసుకోండి. సౌలు రాజు కాకమునుపు సౌలు చేసే పని ఏంటి? ఒక వ్యవసాయ కూడా అని చెప్పుకోవాలి కదా. పొలానికి వెళ్ళి పొలం పని చేసుకొని తిరిగి వస్తున్నాడు సౌలు. అకస్మాత్తుగా ఏం జరిగింది? దేవుని ఆత్మ తన మీదకి బలంగా వచ్చింది. ఆ తర్వాతనే తనకు అప్పగించబడినటువంటి రాజరికపు బాధ్యతల్ని తాను చక్కగా నిర్వర్తించగలిగాడు. అందుకే 10వ అధ్యాయంలో కూడా చెప్తాడు, నేను ఏ పాటోడినయ్యా, నా గోత్రం ఏ పాటిదంటే, నువ్వు ఏ పాటోడు అనేది నాకు తెలుసు, కానీ నువ్వు వెళుతున్నప్పుడు ఈ మూడు సూచక్రియలు నీకు జరుగుతాయి. ఏంటవి? ఒకడు వచ్చి చెప్తాడు, నువ్వు గొర్రెలు పోయినాయని చింతపడవద్దు, నువ్వెక్కడ పోయావు అని మినాన్ చింతపడుతున్నాడు, కనుక నువ్వు గొర్రెల గురించి చింతించకుండా రమ్మని ఒకడు చెప్తాడు. రెండోవాడు ఏం చేస్తాడు? ద్రాక్ష గెలలను తర్వాత వాటిని తీసుకుని వచ్చి ఆహారాన్ని నీకు ఇస్తాడు, వాటిని నువ్వు తీసుకొని తినాలి, అంటే నీ అవసరతలన్నీ కూడా నేను తీరుస్తాను. మూడవది ఏం చెప్తాడు? నువ్వు వెళ్తుండగా దేవుని ఆత్మ నీ మీదకి దిగి వస్తాయి. అందుచేతనే సౌలు పరిపాలన చేయగలిగాడు. ఏ బాధ్యత విషయానికి తీసుకున్నా, అది కాపరత్వం కానివ్వండి, పెద్దరికం కానివ్వండి, పరిచారకుడుగా కానివ్వండి, సువార్థికుడుగా కానివ్వండి, ఏ తలాంతును తీసుకున్నా, దేవుడు ఒకవేళ నీకు ఆ బాధ్యత అప్పగిస్తే, నువ్వు నిజంగా ఆయన చేత అభిషేకించబడిన వాడవైతే, నియమించబడిన వాడవైతే, డెఫినెట్గా దాని కొరకైనటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఇస్తాడు. యెహోషువా దేవుని చేత నిర్ణయించబడినవాడు గనక వెంటనే ప్రభు చెప్తున్నాడు, సామర్థ్యం కలిగిన వాడు కావాలంటున్నావు కదా, అలాగైతే యెహోషువా దేవుని ఆత్మచేత నింపబడిన వాడు తను అభిషేకించు అంటున్నాడు. అందుచేతనే కాపరులైనటువంటి వారు ఆత్మపూర్ణులైతే వారు శరీరాన్ని అనుసరించి ప్రవర్తించరు, శరీరాన్ని అనుసరించి ప్రవర్తించరు. శరీరం ఎప్పుడు కూడా మనుషులను సంతోషపెట్టేదాని కొరకో లేక వారి స్వప్రయోజనాల కొరకో పనిచేసేదిగా ఉంటుంది, కానీ ఆత్మీయులైనటువంటి వారు దేవుణ్ణి సంతోషపెట్టేదాని కొరకు, ఆయన చిత్తాన్ని నెరవేర్చేదాని కొరకు వాళ్ళు ప్రయాసపడేవాళ్ళుగా ఉంటారు. ఆ తర్వాత అదే 17వ వచనం, వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. తర్వాత యెషయాగ్రంథం 56వ అధ్యాయం, యెషయాగ్రంథం యాభై ఆరో అధ్యాయం 10వ వచనం, యెషయాగ్రంథం 56వ అధ్యాయం 10వ వచనం, వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు, వారందరూ మూగ కుక్కలు మొరగలేరు, కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు. ఎలా ఉండాలనో అన్న విషయాన్ని చెప్పడానికి ఎలా ఉండకూడదో చెప్తున్నాడు ఇక్కడ.
కదండి. ఏమంటున్నాడు? వారి కాపరులు గ్రుడ్డివారు. గ్రుడ్డివారు అంటే చూడలేని వారు, నో విజన్ అని అర్థం, దర్శనం లేని వారు అని అర్థం. సో కాపరత్వంలో ఉండాల్సిన మరొక గుణలక్షణం ఏంటంటే వాళ్ళు దర్శనం కలిగిన వారుగా ఉండాలి. దర్శనంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి. ఒకటి, దర్శనంలో ప్రభు తన్ను గూర్చిన బయల్పరిపిస్తాడు. రెండవది, దర్శనంలో మనం చేయవలసిన బాధ్యత ఏంటో ప్రభు చూపిస్తాడు. ఉదాహరణకు అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో అపొస్తలైనటువంటి పౌలుకు దేవుడు దర్శనమిచ్చినప్పుడు ఈ రెండు విషయాలు జరిగినాయి. ఒకటి, ప్రభా నీవెవరివి అంటే నీవు హింసించుచున్నా యేసును అని ప్రభు తను తాను కనపరుచుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. రెండవది, తను ఏం చేయాలి అన్నటువంటి విషయము తనకు చెప్పాడు, నిర్ధారించాడు. అందుకే అపొస్తల కార్యములు 26:19లో అగ్రిప్పరాజు ముందు నిలబడినప్పుడు తాను చెప్పిన మాట ఏంటి? అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిజేయడని కాను, నేను ఆ పనుల్లోనే నిమగ్నమై ఉన్నాను. దేవుడు నాకు ఏదైతే బాధ్యత అప్పగించాడో, ఏమై ఉండాలని కోరాడో, ఆ విషయంలో నేను నిమగ్నమై ఉన్నాను. కనుక ప్రభు దర్శనం అనేది మన బాధ్యతను గుర్తింపు చేస్తుంది, ఏం చేయాలి అన్నటువంటి విషయం మనకు నేర్పిస్తుంది. చాలామందికి దర్శనం ఉండని కారణం చేత వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తోచదు, ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఏం చేయాలో కూడా వారికి తెలియదు. అందుచేత వాళ్ళ బుద్ధికి తోచినట్లుగా వారు చేస్తారు, కనుక వారు సరైనటువంటి కాపర్లుగా ఉండలేరు. సో కాపరత్వపు బాధ్యతలో ఈ దర్శనం అనేది తెరవబడినటువంటి నేత్రాలు కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, ఇక్కడ ఏం చెప్తున్నాడు 10వ వచనంలో, తెలివి లేనివారు. ఏ విషయంలో తెలివిలేనివారు? ఏ విషయంలో తెలివి కలిగిన వాళ్ళై ఉండాలి వాళ్ళు? గొర్రెల యొక్క అక్కర విషయంలో. ఈ సమయంలో గొర్రెకు ఏమీ అవసరం? తిండి అవసరమా? రెస్ట్ అవసరమా? లేక నడిపించబడడం అవసరమా? సో గొర్రెల యొక్క అక్కరను ఎరిగినటువంటి వారుగా ఉండాలి. దే షుడ్ నో ద నీడ్ ఆఫ్ ద షీప్. గొర్రెల యొక్క అక్కర ఎరిగినటువంటి వారై ఉండాలి. కనుక ఆ విషయంలో వాళ్ళకి జ్ఞానం లేకపోతే సరైనటువంటి విధానంలో వారు కాపరులుగా ఉండలేరు. వాళ్ళు వాటికి పోషణ ఇవ్వాల్సినప్పుడు పోషణ ఇవ్వాలి, నడిపించాల్సి వచ్చినప్పుడు నడిపించాలి, వాటిని పడుకోబెట్టాల్సి వచ్చినప్పుడు పడుకోబెట్టాలి, వాటి విషయంలో జాగ్రత్త పడాల్సి వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి, కాపు కాయాల్సి వచ్చినప్పుడు కాపు కాయాలి. సో ఏ టైంలో ఏం చేయాలి అన్నటువంటి విషయంలో వాళ్ళకి తెలివి ఉండాలి. కానీ ప్రభు ఇక్కడ అంటున్నాడు విచారంగా, ఈ కాపరులు గుడ్డివారు అంటే దర్శనం లేనివారు, ఈ కాపరులకు జ్ఞానం లేదు, తెలివి లేదు, గొర్రెల యొక్క అక్కర ఎరగరు, అందుచేతనే వారిని సరిగా పాలించలేనటువంటి స్థితిలో ఉన్నారు అని. తర్వాత ఇంకా చాలా ఘాటైన మాట వాడుతున్నాడు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు. అంటే ఏ కుక్కలుగా ఉండాలి మరి? ఏ కుక్కలుగా ఉండాలా? మొత్తానికి ఏదైనా కుక్కే. సో మీకు కోపం వచ్చినప్పుడు తిడుతుంటారుగా మమ్మల్ని. మొరిగే కుక్క దేని గురించి మాట్లాడుతుంది చెప్పండి? సర్వసాధారణంగా కుక్క ఎప్పుడు మొరుగుతుంది? ఎప్పుడు మరుగుతుంది? ఏదో ప్రమాదం జరగబోతుంది. ఎవడో అన్యుడు ప్రవేశిస్తున్నాడు, వీడు ఎప్పుడు చూడలేదు వీడి ముఖం నేను, వీడు పరిచయస్తుడు కాదు. అదే పరిచయలో వస్తువులు వస్తే మౌనంగా కూర్చుంటుంది, ఏం మాట్లాడుతుంది? ఇంకా తోక అడుగుంచుకుంటూ దగ్గరకు వచ్చి ముద్దు పెడతావా, నన్ను పెట్టమంటావా అంటుంటుంది కదా. లేకపోతే అపరిచితమైన వ్యక్తి కనపడగానే, అన్యుడు కనపడగానే మొరగడం ప్రారంభిస్తుంది. ఇది దేని గురించి మాట్లాడుతుంది అనంటే మేల్కొల్పును గురించి మాట్లాడుతుంది. అజాగ్రత్తతో ఉండి, నిర్లక్ష్యతతో ఉండి,
శత్రు యొక్క రాకను ఏమాత్రం గుర్తించకుండా నిద్రావస్థలో ఉన్నటువంటి విశ్వాసులను మేల్కొల్పేటువంటి పరిచర్య, దాని కొరకు ఒక కాపరి ఎలా ఉండాలి? మురిగే కుక్కలాగా ఉండాలి. అంటే వాళ్ళని కాషియస్ చేయాల, జాగరూకులుగా చేయాల, జాగ్రత్తగా ఉండు, ప్రమాదంలోనికి వెళ్ళిపోతున్నావు, నష్టపోయే పరిస్థితి ఉంది, శత్రు బారిన పడే పరిస్థితి ఉంది. అందుకే కొన్నిసార్లు గట్టిగట్టిగా చెప్పాల్సి వస్తుంది మీకు. ఏం అంత గట్టిగా అరుస్తాడా అయినా అంటే ఏం చేయమంటావు, మొరగమన్నాడు. మరి మొరగకపోతే మీరు లేవరుగా, మేల్కొరగా, నిద్రావస్థలో ఉన్నారు కదా. మీరైనా మొరిగేది మేము కూడా మొరుగుతామంటే మళ్ళీ అది కూడా తప్పే కదా. మనకు కథ ఉంది కదా, కుక్క పని అది మొరిగిందంట. పాపం మొరిగితే పాపం ఏమైంది చెప్పండి, చేసింది మేలే కానీ యజమాని చేత దెబ్బలు తినింది. దేని పని అది చేయాలి? మరి మేల్కొల్పే పరిచర్య ఇచ్చాడు మాకు. గట్టిగా చెప్పాల్సి వస్తుంది, కొన్నిసార్లు కేకలేసి చెప్పాల్సి వస్తుంది, లేకపోతే నిద్రావస్థలోనికి వెళ్ళిపోయేటువంటి ఆస్కారం అనేది ఉంది. 56వ అధ్యాయం. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే, వీళ్ళు మొరగాల్సిన వాళ్ళు వీళ్ళే కలవరించుచు పండుకొనుచు నిద్రాసక్తులు అయిపోతూ ఉన్నారు. ఆ తర్వాత 11వ వచనంలో, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు, ఈ కాపరులట్టి వారే, వారు దేనిని వివేచింపచాలరు, వారందరూ తమకిష్టమైన మార్గమున పోదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుదురు. వాస్తవానికి కాపరి స్వప్రయోజనం కాక మంద యొక్క ప్రయోజనాన్ని గురించి విచారించేటువంటి వ్యక్తిగా ఉండాలి. దీనాన్ని విచారకరమైనటువంటి సంగతి ఏంటంటే, కాపరులు ఉన్నారు కానీ కాపరులు తమ కడుపు కొరకైనటువంటి కాపరులు ఉన్నారు. తమ సొంత ప్రయోజనాల కొరకై సేవను వాడుకునేటువంటి కాపరులు ఉన్నారు. దేవుని ప్రజల యొక్క క్షేమాన్ని గురించి ఆలోచించేదానికి బదులుగా వారి క్షేమం కొరకే, అంటే స్వయం కొరకు జీవించేటువంటి కాపరులు ఉన్నారు. కానీ నిజమైనటువంటి కాపరుల యొక్క కొరత మనకు ఎక్కడ చూసినా కనపడుతూనే ఉంది. కనుక రాహిల్ మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, తాను కాపరి, తన తండ్రి తనకు అప్పగించినటువంటి మందను కాచునది. దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో ఇది మనకు హెచ్చరికగా ఉంది. తర్వాత మరొక విషయం మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ మంద తనది కాదు, ఎవరిది? తండ్రిది. తన తండ్రి మందను కాచునది అంటే తండ్రి తనకు అప్పగించాడు కానీ తనది కాదు ఆ మంద. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా కాయాలి అన్నటువంటి విషయానికి వచ్చినాడు. పేతురు ఏం చెప్తాడు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా, దుర్లాభపేక్షతో కాక సిద్ధమనస్తోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయచు, దానిని కాయుడై. బలిమి చేత కాక అంటే ఈ పరిచర్య ఏదో బలవంతంగా ఎవరో మనల్ని ముందుకు నెడుతుంటే బలిమితో చేసే పరిచర్య కాదు. ఎలా చేయాలి? ఇష్టపూర్వకంగా చేయాలి, విలింగ్నెస్ ఉండాలి, హృదయపూర్వకంగా చేయాలి. ఆ తర్వాత ఇంకేమంటున్నాడు, దుర్లాభేక్షతో కాక. దేవుని సేవ చాలామంది ఏమనుకుంటారంటే ప్రయోజనకరం అని అనుకుంటారు. తిమోతికి రాస్తూ అపొస్తలైన పౌలు చెప్తాడు, దైవభక్తి 2 రకాలుగా ఉంటుంది, సంతుష్టి సహితమైన దైవభక్తి, 2వది దైవభక్తి గొప్ప లాభసాధన. నాకు ఏ ఉద్యోగం దొరకలేదు కాబట్టి సేవ చేస్తే బాగుంది. ఒక ఆవిడ అంటా ఉంది, అన్న మావాడు ఎన్నిసార్లు పరీక్ష రాసినా ఫెయిల్ అవుతున్నాడన్న, బహుశా దేవుడు సేవకు పిలుస్తున్నాడేమో. అంటే ఫెయిల్ అయ్యే వాళ్ళని పిలుస్తాడు దేవుడు.
భక్సింగర్ దగ్గరికి ఇట్టనే తెచ్చాడంట ఒక ఆమె. అయ్యా, 10వ తరగతి 10 సార్లు ఫెయిల్ అయ్యాడయ్యా, లాభం లేదనిపించింది, కనీసం మీ దగ్గర సేవకు పెట్టుకోండి. అలాంటి అసమర్థులా కావాల్సింది దేవుని సేవకు కాదు. దేవుని సేవకు సామర్థ్యం కలిగిన వారు కావాలి. అందుకే చూడండి, బాగా చదువుకున్న వాళ్ళు సేవకు రారు. మీరు చూడండి, డాక్టర్స్ రమ్మని అంటారు వాళ్ళు. ఇన్ని లక్షలు పెట్టి చదువుకునేది సేవకు వచ్చేదానిక. ఇంజనీర్స్ రమ్మనండి రారు, సైంటిస్టులను రమ్మనండి రారు. అరొకరు చదువుకున్న వాళ్ళు మాత్రమే వస్తారు. దుర్లాభేక్షతో చేసేది కాదు ఇది. తెసలోనికలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మూడో వచనం, ఏలైనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. 5వ వచనం, మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. సో వాళ్ళు సేవ చేస్తూ వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పాల్సి వచ్చినా ఇచ్చకపు మాటలు చెప్పలేదు, ధనాపేక్షను కప్పిపుచ్చుకొని వాళ్ళు చెప్పలేదు. కొన్నిసార్లు దైవ సేవకులైనటువంటి వాళ్ళు నేరుగా అడగరు, కానీ ఏం చేస్తారు, వాళ్ళ అక్కరలను గుర్చి, వాళ్ళు ఉన్న పరిస్థితులను గుర్చి, ఇతరులకు దయగలిగే విధానంలో వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. చెప్పుకున్నప్పుడు వాళ్ళకి దయ పుట్టి వాళ్ళు ఏదైనా ఇవ్వాలి అనేటువంటి దృక్పథం. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, అట్లాంటి మనస్తత్వం కూడా మాకు లేదు, ధనాపేక్షను కప్పిపుచ్చే ఇచ్చకప్పు మాటలు కూడా మేము ఎప్పుడు మీకు చెప్పలేదు. ఎందుకంటే మేము దుర్లాభేక్షతో చేస్తున్నటువంటి సేవ కాదు ఇది. రెడీనెస్ ఆఫ్ మైండ్, ప్రభు ఎప్పుడు పిలిచినా, ఏ సమయంలో పిలిచినా. కొన్నిసార్లు లాభదాయకంగా పరిచర్య ఉందంటే చేయడం, పరిచర్య లాభదాయకంగా లేదనుకుంటే మానేసేయటం. అలా కాకుండా రెడీనెస్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఒకవేళ రాత్రి 12 గంటలకు దేవుడు పిలుస్తాడేమో, 1 గంటకు పిలుస్తాడేమో, ఎక్కడికైనా వెళ్ళమని అడుగుతాడేమో, కష్టతరమైన ప్రదేశాలకు వెళ్ళమని అడుగుతాడేమో, ఎక్కడికి వెళ్ళడానికైనా దేని కొరకైనా సిద్ధపడినటువంటి మనస్తత్వం కలిగిన వారిగా ఉండాలి. అట్లా పరిచర్య చేస్తే చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటము పొందుదురు. సో హీ విల్ గివ్ అస్ రివార్డ్, ఆయన బహుమానం ఇస్తారు. సో ఒక కాపరికి ఉండవలసినటువంటి గుణ లక్షణాలు ఇవి. కనుక రాహేలు కాపరత్వాన్ని గురించి మాట్లాడుతుంది, తన మందను, తనకు అప్పగించబడినటువంటి మంద విషయంలో ఎంత నమ్మకంగా ఆ పరిచరణ తాను కొనసాగిస్తూ వచ్చిందో ఆ విషయం మనం ఇక్కడ చూడవచ్చు. 2వది, రాహేల్లో కనపడుతున్న 2వ గుణలక్షణం చూడండి, 29వ అధ్యాయం ఆదికాండం 29వ అధ్యాయం 17వ వచనం, ఆదికాండం 29వ అధ్యాయం 17వ వచనం, లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతి సుందరినయుండెను. రాహేలు రూపవతి సుందరి. కనుక మనము ఈ అంశము అందరిలో కనపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హవ్వలో చూసాం, సారాయిలో చూసాం, రిబ్కాలో కూడా చూసాం, ఇప్పుడు రాహేల్లో కూడా మనం చూస్తున్నాం. రాహేల్లో కనపడేటువంటి సౌందర్యం ఏంటి? మనం చెప్పుకున్నాం కదా, క్యారెక్టర్ ఈస్ బ్యూటీ అని, సౌశీల్యమే సౌందర్యం అని. కనుక వాళ్ళల్లో ఈ సౌశీల్యం, సుగుణాలు ఒక్కొక్కళ్ళు భిన్నంగా కనపడుతూ వచ్చినాయి, వేరువేరుగా కనపడుతూ వచ్చినాయి.
రాహిల్లో కనపడేటువంటి సుగుణం ఏంటి అనంటే మనకి ఇక్కడ ఎక్కడ కూడా కనపడదు. రాహిల్ యొక్క పేరులో అభావం మనకు కనపడుతుంది. రాహిల్ అన్న మాటకు అర్థం ఏంటి? ల్యాంబ్, గొర్రెపిల్ల అని అర్థం. గొర్రెపిల్ల అనగానే ఏం నామం వస్తుంది మనకు? హాని చేసే స్వభావమా, సాధు చేసే స్వభావమా? సాధు స్వభావమే. సాధు స్వభావం, సాధు స్వభావం, తనలో ఉన్నటువంటి సౌందర్యం సాధు స్వభావం, ఒక గొర్రెపిల్ల లాంటిది. దేవుడు మన జీవితాల్లో కూడా అటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. పేతురు రాస్తుంటాడు కదా, సాధు అయినట్టు మృదు అయినట్టు అంతరంగపు స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. అది మన బ్యూటీగా ఉండాలి. మనుషులు కనపడగానే వాళ్ళ మీద పడేటట్టు ఉండకూడదు కదా. ఉరిమి ఉరిమి చూడడం కానీ, దగ్గరకు వచ్చావా నీ సంగతి ఉంది అన్నట్టుగా ప్రవర్తించడం కానీ, అవకాశం దొరికితే హాని చేసే స్వభావం కానీ మనకు ఉండకూడదు. ఎంత మనకు విరోధులైనా, ఎంత మనకు శత్రువులైనా వారిని మనం ప్రేమించడం నేర్చుకోవాలి. వారిని చేర్చుకోగలిగేటువంటి మనస్తత్వం ఉండాలి. అవసరమైతే వారికి మేలు చేసే స్థితి మనకు ఉండాలి. అది మన ప్రభు యొక్క గుణశీలం, అది ఆయనలో కనపడే సౌందర్యం కదా. మత్తయి సువార్త 5లో రాస్తాడు, మీరు మేలు చేసేవారికే మేలు చేస్తే ఏం ప్రయోజనం? అన్నిలు కూడా అట్లే చేస్తారు కదా. మరి ఎవరికి చేయాలి? మీరు కీడు చేసేవాళ్ళకి చేయండి, శత్రువులను ప్రేమించండి. అప్పుడు మీరు పరలోకమందున్న నా తండ్రికి కుమారులు కుమార్తెలు అని పిలువబడతారు. కానీ మన వ్యక్తిగతమైన జీవితంలో ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. నేను చాలాసార్లు చెప్తాను, ఇతరులకు ఒకవేళ మనం మేలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నా పర్వాలేదు, కానీ ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. కీడు చేయవాడు ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి, అపవాది సంబంధి. నువ్వు ప్రభు సంబంధి కానేరావు. కనుక సాధ్యమైనంత వరకు ఇతరుల మనం మేలు చేయడానికే ప్రయత్నం చేయాలి. సాధు స్వభావాన్ని కలిగినటువంటి వారంగా ఉండాలి. పేతురు రాస్తూ కూడా ఈ గొర్రె విషయానికి వచ్చినప్పుడు మొదటి పేతురు మొదటి అధ్యాయం 18వ వచనంలో రాస్తాడు కదా, ఏమంటాడు? పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెన్నీ బంగారం లాంటి క్షయవస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమైన నిష్కళంకమైన చాలు. గొర్రె పిల్లకి ఏం లక్షణాలు ఉన్నాయి? నిర్దోషమైనది, నిష్కళంకమైనది. అది సాధు స్వభావి మాత్రమే కాదు, ఎట్లా ఉంటుందంటే అది నిర్దోషమైనది, ఇన్నసెంట్, నిష్కళంకమైనది, స్పాట్ లేనటువంటిది, మచ్చలేనటువంటిది. అటువంటి స్వభావం అనేది మనం కలిగి ఉండాలి. లూకా సువార్త 10వ అధ్యాయం 3వ వచనం, లూకా సువార్త 10వ అధ్యాయం 3వ వచనం, లూకా సువార్త 10వ అధ్యాయం 3వ వచనం. మీరు వెల్లుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మను పంపుచున్నాను. మనం ఎవరమంట? మన గొర్రె పిల్లలు. తోడేళ్ళు ఎవరు? ఎవరిని తోడేళ్ళతో పోల్చాడు? లోకల్లో ఉన్న ప్రజలకు తోడేళ్ళతో పోల్చాడు. తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల్ని పంపినట్లుగా పంపుతున్నాను. కొన్నిసార్లు ప్రాసెస్ రివర్స్ అయ్యే ఆస్కారం ఉంది కదా. గొర్రె పిల్లల మధ్యకు తోడేళ్ళు వచ్చే ఆస్కారం ఉంది. అరే ఎంత ఇక్కడ దేశం అంతా గొర్రె పిల్లలు కదా, తెలియదు లేదు కొన్ని తోడేళ్ళు కూడా వచ్చినాయి లోపలికి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 29వ వచనం, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు ఎక్కడ ప్రవేశిస్తాయంట? ఈ గొర్రె పిల్లల మధ్యలో నీకు ప్రవేశిస్తాయి క్రూరమైన తోడేళ్ళు. అవి మందని కనికరించవు. చాలాసార్లు ఈ నైజం మనలో ఎక్కడో చోట కనపడుతూ ఉంటుంది.
వాడినో వీడినో ఇబ్బంది పెడితే కానీ, వాడి గురించి వీడి గురించి తంటాలు పెడితే కానీ, వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటే చూస్తే కానీ మన కడుపు నిండదు, నెమ్మదిగా ఉండలేము. సో మెల్లగా అగ్ని రగిలిస్తారు ఇద్దరి మధ్యలో, వాళ్ళు మండుతూ ఉంటే హ్యాపీగా ఉంటారు, భలే పని చేశాను నేను. ఎవరి స్వభావం ఇది? గొర్రె స్వభావమా, తోడేలు స్వభావమా, ఎవరి స్వభావం హాని చేసేది? దేవుని ఇంటిలో పొరపాటున కూడా ఎవరికి కూడా నువ్వు హాని చేయడానికి ప్రయత్నించకూడదు. మాట ద్వారా కానీ, నీ చర్యల ద్వారా కానీ వారికి మేలు కలిగేదాని కొరకే నువ్వు ప్రయత్నం చేయాలి, కానీ హాని కలిగించేటువంటి స్వభావం ఉండకూడదు. రాహిల్లో మనం నేర్చుకునేటువంటి విషయం అది. ఆయనకు వధువుగా మనం ఉండాలి అని అంటే ఆయన సుందరుడు, ఆయన వధువు కూడా సుందరమైనటువంటిది. సంధ్యారాగం చూపట్టుచు చంద్రబింబం అంత అందంగలది. సో అటువంటి అందమైనటువంటి సంఘంలో నువ్వు ఒక సభ్యుడిగా సభ్యురాలుగా ఉండాలి అని అంటే నీలో ప్రభు చూచేది సాధు స్వభావము, హాని కలిగించినటువంటి స్వభావాన్ని చూస్తాడు. కనుక మనం ఎలాంటి వారంగా ఉన్నామో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. ఆదికాండం 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం 24వ వచనం అందరి కలిసి చదువుదాం. ఆదికాండం 37వ అధ్యాయం 24వ వచనం అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. 26-27 వచనాలు అప్పుడు యూదా, మనం మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనం? ఈ ఇష్మాయేలుకు వాణ్ణి అమ్మివేదాం, రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పను. అందుకదని సహోదరులు సమర్థించింది. యూదా వారితో ఎక్కిపోయిస్తూనే ఉన్నాడు, కానీ ఎక్కడో తన కాన్షియన్స్ ప్రిక్ చేస్తూ ఉంది. ఏమంటున్నాడు, ఒరే వాడు మన సహోదరుడు రా, వాడు మన రక్త సంబంధిరా, హాని చేయడం మంచిది కాదురా, గుంట్లో వేసాము, మనం అట్లా వదిలిపెట్టేస్తే ప్రాణం పోతుంది కదా, అట్లా వాడిని ప్రాణం తీసి ఏం చేయగలం మనం, ఏం ప్రయోజనం? పోనీ వస్తున్నారు, వాళ్ళకన్నా అమ్మేద్దాం, అక్కడైనా వాడు ఒక దాసుడుగానైనా బ్రతుకుతాడేమో, హాని చేయకూడదురా మనం. 25వ వచనం వారు భోజనము చేయ కూర్చోండి. ఎంత దుర్మార్గులండి, ఈయనేమో గుంటలో దోసి ఆడదిచ్చిన భోజనం చేయడానికి కూర్చున్నారు. ఏమన్నా మనసాక్షి ఉందా? కొంచెమైనా ఇతరులకు హాని చేస్తాము, వాళ్ళు హాని చేస్తుంటే మనం పండగ చేసుకుంటుంటాం. ఎవరి స్వభావం ఇది? ఎవరి నైసం ఇది? సాధు స్వభావమేనా? యూదా వారిస్తున్నాడు, వాడు మన రక్త సంబంధిరా, మన సహోదరుడురా, అలా మనం చేయకూడదు. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 2-3 వచనాలు నెహెమ్యా 6వ అధ్యాయం 2-3 వచనాలు నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణంగా గోడను కట్టి ఉండగా సన్బల్లట్టును, టోబియాయు, అరబీయుడైన గెషెమును మా శత్రులో మిగిలిన వారిని విని సన్బల్లట్టును, గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానం అందున్న గ్రామంలో ఒక దాని దగ్గర మనం కలుసుకుందాం రండని నా యుద్ధకు వర్తమానం పంపిరి. అందుకు నేను చేయి పని గొప్పది, దాన్ని విడిచి మీ యుద్ధకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలను, నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపి తిని. ఒకవైపు దేవుని పనిలో నిమగ్నమై ఉన్నాడు, గొప్ప పనిలో నిమగ్నమై ఉన్నాడు. నిమగ్నమైనటువంటి వ్యక్తికి హాని చేయాలని తలపెడుతున్నా మనుషులు కొందరు కనపడుతున్నారు. ఇక్కడ దేవుని పరిచర్య జరుగుతున్నప్పుడు దేవుని పరిచర్యను ఆటంకపరిచేటువంటి వ్యక్తులు ఎక్కడ చూచినా ఉంటారు. ఎందుకుంటారు అనంటే పాపం వాళ్ళు సాతాను చేతిలో వాడబడేటువంటి సాధనాలు వాళ్ళు.
సాతానుడు వారిలో ప్రవేశించి వారిని ఒక సాధనంగా దేవుని పనికి ఆటంకం కలిగించేదాని కొరకు, దేవుని కార్యాలను చేసేటువంటి వారికి హాని కలిగించేదాని కొరకు సాతానుడు ఎప్పుడు ప్రయత్నం చేస్తాడు. అందుకే మూడు రకాలైన ప్రజలు ఉంటారంట. కన్స్ట్రక్టర్స్ ఉంటారు, డిస్ట్రక్టర్స్ ఉంటారు, అబ్స్ట్రక్టర్స్ ఉంటారు. కట్టేవాళ్ళు ఉంటారు, కోల దోషేవాళ్ళు ఉంటారు, అడ్డుపడేవాళ్ళు ఉంటారు. దేవుని పనికి నువ్వు అడ్డుపడినా పాపమే, దేవుని పనిని కోల దోషినా పాపమే. ఏం చేయాలి నువ్వు? కట్టే విషయంలో జతపని వాడుగానే ఉండాలి, సహకారిగా ఉండాలి, హాని కలిగించే వ్యక్తిగా ఉండకూడదు, నష్టం కలిగించేటువంటి వ్యక్తులుగా ఉండకూడదు. మనకు తెలుసు కదా, ఎస్తేర్ గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో హామాను దేవుని ప్రజలకు హాని చేయడానికి ప్రయత్నించాడు, కానీ వాడే భయపడతా ఉన్నాడు. ఇప్పుడు రాణి దగ్గర, రాణి పాదాల దగ్గర కూర్చుండి రాజు ఒకవేళ నాకేమైనా హాని చేస్తాడేమో అని. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటి చెప్పండి? గలతీ ఆరోధ్యం మనకు గుర్తురావట్లేదా? మోసపోకూడి దేవుడు వెక్రింపబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోచుకుంటాడు. నువ్వు ఇతరులకు హాని చేయాలి అని కానీ బీజం విత్తావా, సేమ్ యూ విల్ రీప్, దాన్ని కోసుకుంటావు. మేలు చేద్దామని విత్తావా, మేలునే కోసుకుంటావు. నీ చేతిలో ఉంది అది. ఇతరులకు హాని చేయాలని, కీడు చేయాలనేటువంటి తలంపు ఎప్పుడు నీకు రాకూడదు. నువ్వు బాగుపడాలనుకుంటున్నావా, ఇతరులు బాగు చేయి. నీకు మేలు కలగాలని తలుస్తున్నావా, ఇతరులకు మేలు చేయి. అది ప్రిన్సిపల్. ఆత్మీయమైనటువంటి జీవితంలో మనకు ఉండాల్సినటువంటి సౌందర్యం అది. సో రాహేల్ జీవితంలో కనబడుతున్న సౌందర్యం అది. తర్వాత ఆదికాండం 30వ అధ్యాయం 6వ వచనం అందరి కలిసి చదువుతాం. ఆదికాండం 30వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసిన అనుకొని అతనికి దాను అని పేరు పెట్టాను. 8వ వచనం. అప్పుడు రాహేలు, దేవుని కృప విషయమై నాకతో పోరాడి గెలిచితను అనుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టాను. సో ఈ 2 వచనాల ఆధారంగా మనకు రాహేల్ జీవితంలో అర్థమయ్యే విషయం ఏంటంటే, రాహేలు షీఈస్ ది రెజ్లర్, పోరాడునటువంటిది, పోరాడి గెలిచినటువంటిది. ఏ విషయంలో పోరాడిందంట? 8వ వచనంలో చెప్తున్నాడు. అప్పుడు రాహేలు, దేవుని కృప విషయమై, దేవుని కృప విషయమై. ఒకవైపు చూస్తేనేమో తన అక్కకు దేవుడు సంతానం ఇస్తూ ఉన్నాడు, లేయా విస్తారంగా పిల్లలు కంటా ఉంది. ఇటు చూస్తేనేమో తనకు సంతతి లేదు, గుడ్రాలుగా ఉంటా ఉంది. ఏంటి దేవుడు నాకు కృప చూపడం ఏంటి, నాకు కృప చూపకపోవడం ఏంటి? కనుక దేవా నువ్వు పక్షపాతిగా ఉంటావా, నాకే చూపిస్తావా? ముందు ఈ రిజలర్కి ఎవరితో రిజల్ చేయాలో అర్థం కాలేదు కదా. మొదటి వచనం, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవడం చూచి తన అక్క యందు అసూయపడి, యాకోబుతో నా గర్భఫలమేము, లేని ఎడల నేను చచ్చదని. ఎవరితో పోట్లాడింది ముందు? అక్కతో పోట్లాడలే, ముందు యాకోబుతో పోట్లాడింది. వచ్చి నాకు గర్భఫలం ఇస్తావా చావమంటావా, ఏంటి నీ సంగతి చెప్పు అని యాకోబుతో అంటే, యాకోబు అన్నాడు, యాకోబు పాపం చాలా ప్రేమించేవాడు రాహేల్ని, కానీ అక్కడ మాత్రం కోపం వచ్చేసింది. యాకోబు ఏమంటున్నాడు, ఏ నేను దేవుని స్థానంలో ఉన్నాను అనుకున్నావా, నన్ను అడుగుతావేంటి? వెంటనే స్ట్రైక్ అయింది తనకు. ఎవరికి? రాహేల్. ఓహో, పోరాడాల్సింది నేను ఎవరితో? ఆయనతో పోట్లాడాల్సింది, ఈతో వేస్ట్, ఈ మనిషితో ఎందుకు పోట్లాడటం? సో వెళ్ళి ప్రభు దగ్గర మొర పెట్టుకుంది. ఇప్పుడు కుమారుడు కలగని అంటుంది, దేవుడు నా మొర విన్నాడు. 8వ వచనంలో అంటుంది, నా అక్క మీద గెలిచాను నేను. దేవుడు నా అక్కకే కృప చూపిస్తాడా, నాకు చూపించాడా? దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచాను నేను.
సో ఇది నేర్చుకోవాలి మనం మన జీవితంలో. నీ కష్టమా, ఇబ్బంది, సమస్య, కొరతన, నీ అక్కడ ఏదైనా కావచ్చు, ప్రార్థనలో పోరాడే జీవితం, పోరాట జీవితం అనేది మనకు రావాలి. రెస్లర్ అంటే అర్థం ఏంటంటే పోరాడు గెలుచువాడు, గెలుచు పర్యంతం, మనం అడిగింది పొందు పర్యంతం, దాన్ని మనం సాధించే పర్యంతం వదిలిపెట్టకూడదు. యాకోబు అలాంటివాడే కదా, 32వ అధ్యాయంలో ఒక నరుడు తనతో రాత్రంతా పెనుగులాడుతూ వచ్చిన, కొట్లాడుతూనే ఉన్నాడు, రజులు చేస్తూనే ఉన్నాడు, వదిలిపెట్టలేదు, ఒరే వదిలిపెట్టరా తెల్లవారుతుంది పోనీ అంటే ఏమంటాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోయాను. రెజిలింగ్ అంటే అది, పోరాడి గెలవడం అంటే అది. నీకు సమస్యలు ఉన్నాయి, ఏ అనుమానం లేదు, చాలా ఆలస్యం జరిగిపోతుంది, ఎక్కడ తీర్చిపడడం లేదు, పోరాటం అనేది నేర్చుకున్నావా? రాహేలు తెలుసుకుంది ఇది ఇలా కాదు, పోరాడుట ద్వారానే, దేవునితో పోరాడుట ద్వారానే నా సమస్యకు పరిష్కారం అనేది లభ్యమవుతుంది అని తెలుసుకున్నటువంటి రాహేలు ప్రభుతో పోట్లాడడం నేర్చుకుంది, ప్రభుతో పోరాడడం నేర్చుకుంది, జయించు పర్యంతం, సాధించే పర్యంతం పోరాడి సాధించి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో కూడా బర్తిమయి అనేటువంటి గుడ్డి భిక్షకుడు, వాడు కూడా పోట్లాడాడు కదా. దావీదు కుమారుడైన యేసుప్రభువు ఆ మార్గం కూడా పోతున్నాడని వాడు విన్నప్పుడు, ఆ జనసమూహ శబ్దాన్ని గురించి విన్నప్పుడు అడిగాడు, అయ్యా ఏంటి ఇదంతా గందరగోళం, అందరూ ఇంతగా గుంపులు గుంపులుగా పోతున్నారు ఏంటి అంటే, నజరేడైన యేసొచ్చాడయ్యా, మార్గం కూడా పోదు, వెన్న మొదలు పెట్టేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. దావీదు కుమారుడు, ఏ గుడ్డోడా నోరు మూసుకో, ఎందుకు హెకలేస్తావు అంటే, వాడు ఇంకా మరి ఎక్కువగా టోన్ పెంచాడంట వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు. ఆ ప్రభు నిలబడే పర్యంతం, తన ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చే పర్యంతం, తను ఆశించింది పొందే పర్యంతం పోరాడినాడు, అది మనం నేర్చుకోవాలి. విశ్వాసులమైనటువంటి మన జీవితంలో ప్రార్థనలో పోరాడేటువంటి అనుభవం అనుకుందా? ఏదో చేస్తాం, ఒకసారి చేస్తాం, రెండుసార్లు చేస్తాం, మూడుసార్లు చేసేసి ఇక వినేటట్లు లేండిలే అని చెప్పేసి వదిలిపెట్టేస్తాం. 123వ కీర్తన 2వ వచనంలో ప్రభు చెప్పిన మాట ఏంటి? దాసి కన్నులు తన యజమాని రాలి తట్టును, దాసుని కన్నులు తన యజమాని చేతట్టును చూచినట్టు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు పర్యంతం, కరుణించు పర్యంతం మనం మన దృష్టి ఆయన మీద ఉండాలి. అది పోరాటం అంటే. లూకా సువార్త 18వ అధ్యాయంలో అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట ఏంటి? ఆమె విధవరాలు, ఆమె ద్వారా నాకేం లాభం రాదు, కనీసం నా ఫీజు అన్న కడుతుంది అన్న దానికి ఆధారం లేదు, పైగా నేనేమో అన్యాయస్తుడిని, అయినా కూడా ఈ మనిషి ప్రతిరోజు నన్ను వచ్చిపోజాడుతూ ఉంది, తీర్పు తీర్చి పంపిస్తే ఈ తలనొప్పంతా పోతుంది, రాకుండా పోతుంది కదా అని తీర్పు తీర్చాడంట. అక్కడ ప్రభు దానికి వ్యతిరేకంగా చెప్తా ఉన్నాడు, మేము విధవరాలు, మనం దేవుని కుమారులం, వాడేమో అన్యాయస్తుడైన న్యాయాధిపతి, మన ప్రభు నీతిగల న్యాయాధిపతి. ఆమెకి ఏ పరపతి లేదు, మన పక్షంగా విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప శక్యంగాని మూలికలతో విజ్ఞాపన చేసేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. తను విధవరాలు, మనకేమో సహాయకుడు ఉన్నాడు. ఇప్పుడు ప్రభు అనే మాట ఏంటంటే, ఒక విధవరాలై ఉండి ఎవరు తనకు దోహదపడే వాళ్ళు లేకుండా ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి తను కావలసుకున్నది సాధించినప్పుడు మీరు మరి ఎంతగా సాధించవచ్చు, మీరు నా ప్రియమైన బిడ్డలు, నా కుమారులు, కుమార్తెలు, నేను ఏర్పరచుకునే నా బిడ్డలు, మీకు నా పరిశుద్ధాత్మను వరంగా ఇచ్చాను, ఎందుకంటే మీకు ఎలా అడగాలో మీకు తెలియదు కాబట్టి, సహాయకుడిని ఇచ్చాను, ఇంత ఇచ్చిన తర్వాత కూడా ఆ పోరాటం కనపడడం లేదే, పొందు పర్యంతం ఆయన పాదాలు పట్టుకోవడం రావడం లేదే, రాహేల్లాగా చెప్పగలవా నేను గెలిచాను, నేను సాధించాను, నేను అడిగింది ప్రభు యద్దు నుంచి పొందాను,
అనుభవం అనేది మన అనుభవంగా ఉండాలి. 30వ అధ్యాయం ఆదికాండం 30వ అధ్యాయం ఆరో వచనం అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చను. ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, ఉదయకాలం కూడా హన్న జీవితంలో కూడా చూచాము, హన్న క్షమించండి లేయ జీవితంలో చూచాము, లేయ ఆరాధికురాలైంది. చాలా పర్యాలు ప్రభు మన జీవితంలో అనుమతించే వ్యతిరేక్తమైన పరిస్థితులు, కొరతలు, అవసరతలు, అక్కరలు, నిందాస్పదమైన పరిస్థితులు, ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే తనకు సమీపంగా తెచ్చుకోవడానికి, తను ఎరిగేదానికి, తన మహాత్యాన్ని గురించి మనం అర్థం చేసుకోవడానికి. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ప్రభువు చాలా దూరంగా ఉంటాం, ఆయన గురించి ఆలోచించదు, ఆయన మంచితనం నీకు అర్థం కాదు, ఆయన శక్తి సామర్థ్యం నీకు అర్థం కాదు, ఆయన ఎంత గొప్పవాడో నీకు అర్థం కాదు, ఆయన మహాత్యం నీకు అర్థం కాదు. ఎప్పుడైతే వ్యతిరేక్తమైన పరిస్థితులు వస్తాయో, తన గొడ్డుబారిన జీవితం, ఒకవైపు తన అక్క ప్రాస్పర్ అయిపోతూ ఉంది, వర్ధిల్లుతూ ఉంది, తానేమో గొడ్డుబారిన స్థితిలోనే ఉంది, నిందాస్పదంగా ఉంది తన జీవితం, ఫ్రస్ట్రేషన్కి లోనవుతూ ఉంది, ఇటువంటి పరిస్థితుల్లో తను నేర్చుకున్నది ఏంటంటే ప్రభుకి సమీపంగా రావడం నేర్చుకుంది, ప్రార్థనలో ప్రభు సన్నిధిలో గడపడం నేర్చుకుంది. తద్వారా జరిగినటువంటి విషయం ఏంటంటే తన సమస్యకు పరిష్కార మార్గం దొరకడం మాత్రమే కాకుండా దేవుని గురించినటువంటి జ్ఞానంలోనికి వచ్చింది. ఇప్పుడు అంటుంది, ఈ దేవుడు ఎవరో తెలుసా? నీతి గల న్యాయాధిపతి, తీర్పు తీర్చేటువంటి వాడు. వర్షిప్ అంటే ఏంటండి? ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటంటే ఆయన ఎవరో చెప్పటమే ఆరాధన అంటే, ఆయన ఎవరో అన్న విషయం చెప్పటమే ఆరాధన. ప్రభువు న్యాయాధిపతివి అండమే ఆరాధన. తన మహాత్యాన్ని, తనలో ఉన్న తన గొప్పతనాన్ని, ఆయనలో ఆయన ఏమై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని వచ్చి అనుభవ జ్ఞానంలోనికి రావటం. అదే కదా యోహాన్ సువార్త 4వ అధ్యాయంలో సమర స్త్రీతో ప్రభు చెప్పింది, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. ఆయనను ఆరాధించువారు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి. సత్యం అంటే ఎరుకై ఉండాలి, ఆయన ఎవరో తెలిసి ఉండాలి. ఆరాధన అంటే నేర్చుకునే పదజాలం ద్వారా చేసేది కాదు, అనుభవపూర్వకంగా నీ వ్యక్తిగతమైన జీవితంలో ఆయన ఎవరో అన్నటువంటి విషయాన్ని అనుభవపూర్వకంగా ఎరిగి చెప్పటం. ఇప్పుడు రాహేల్కి అర్థమవుతుంది, నా దేవుడు పక్షపాతి కాడు, కేవలం నా అక్కకు మాత్రమే కృప చూపేవాడు కాదు. ఆ కృప కొరకు ఒకవేళ నేను అర్థిస్తే, పోరాడితే నన్ను కూడా కరుణించే దేవుడు. ఆయన నీతి గల న్యాయాధిపతి. 8వ వచనం ఆదికాండం 30వ అధ్యాయం 8వ వచనం అప్పుడు రాహేలు, దేవుని కృప విషయమై నాకతో పోరాడి గెలిచి తిని. రెండవదిగా తను గుర్తిస్తుంది ప్రభువును, హీఈస్ సో గ్రేషియస్, హీఈస్ నాట్ పార్షియల్. అక్కకు మాత్రమే కృప చూపినవాడు కాదు, నాకు కూడా కృప చూపాడు. ఆ కృప విషయంలో నేను పోరాడాను ప్రభుతో. ఏంటి ప్రభు, నా అక్కకేనా కృప, నాకు కాదా, నాకు ఇవ్వవా అని పోరాడినప్పుడు ఆయన కృప కలిగిన వాడన్న విషయం నాకు అర్థమైంది. నన్ను కూడా కరుణించాడు, నాకు కూడా కృప చూపించాడు. 23వ వచనం అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని, దేవుడు నా నిందను తొలగించు, అంటే నిందను తొలగించువాడు. నీ విషయంలో ఎటువంటి నిందలున్నా, ఎటువంటి పరిస్థితులున్నా కూడా నీ నిందాస్పదమైనటువంటి స్థితి నుండి నిన్ను విడిపించదగినటువంటి వాడు. సో ఇప్పుడు రాహేల్ గుర్తిస్తుంది ఆ ప్రభు ఎలాంటి వాడు అన్నటువంటి విషయం. నా ప్రభు నా ప్రార్థన ఆలకించేవాడు, నా ప్రభు నీతిగల న్యాయాధిపతి, నా ప్రభు కృప చూపేటువంటి దేవుడు, నా ప్రభు నా నిందాస్పదమైన స్థితి నుంచి నన్ను విడిపించినటువంటి వాడు. ఇది ట్రూ వర్షిప్, నిజమైనటువంటి ఆరాధన అంటే. చాలా పర్యాలు మనం పజిల్ అవుతుంటాం, ఎందుకు ప్రభు ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తూ ఉన్నాడు.
సమస్యకు తొందరగా ఎందుకు పరిష్కారం రావటం లేదు? ఎంతకాలం నేను ప్రార్థన చేయాలి? ఎంతకాలం నేను గొడ్రాలుగా ఉండాలి? ఎంతకాలం నేను ఈ సమస్యలోనే కొనసాగాలి? ఎంతకాలం ఈ నింద నా జీవితం మీద ఉండాలి? ఎంతకాలం నాకు ఎడబాటు? ఎంతకాలము నా ఆప్తుల్ని పోగొట్టుకున్న దుఃఖంలో నేను ఉండాలి? ఎంతకాలం నా సమస్యలకు పరిష్కారం రాదు అని మనం అనుకుంటాం. కానీ వీటన్నిటి నడమ ప్రభు యొక్క ఉద్దేశం ఆయనకు సమీపంగా తెచ్చుకోవటం, తాను ఎవరో నీకు బయలుపరుచుకోవటం. అది నువ్వు గుర్తించగలిగితే నీ జీవితం కూడా టర్న్ అయిపోతుంది. మనుషులతో పోరాడేవాడివి, దేవునితో పోరాడడం నేర్చుకుంటావు. దేవుని గురించిన అనుభవ జ్ఞానంలోనికి వస్తావు. తద్వారా ఆయన ఆరాధికుడుగా మారిపోతావు. నీ జీవితం ధన్యకరమైనటువంటి జీవితం అవుతుంది. వీటన్నిటికంటే శ్రేష్టమైంది మనం చదువుకున్న భాగంలో రూతు 4:11 ఆదర్శప్రాయమైన జీవితం. ఎవరికన్నా పెళ్ళైతే, వాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళని దీవించేదానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు ఏమని దీవించేవాళ్ళండి? ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహాలి వలె ఉందిగాక, లేయా వలె ఉందిగాక అని వాళ్ళ పేర్లు చెప్తూ ఆశీర్వదించేవాళ్ళు. అంటే ఇశ్రాయేలీల వంశస్థులందరికీ వాళ్ళు ఏమైనారు చెప్పండి? ఆదర్శప్రాయమైన వ్యక్తులుగా మారారు. రోల్ మోడల్ అని చెప్పవచ్చు. ఏ విషయంలో రోల్ మోడల్ అయ్యారు వాళ్ళు అనంటే, ఇశ్రాయేలు వంశాన్ని వర్ధిల్ల చేసే విషయంలో రోల్ మోడల్ అయినారు. దేవుడు మన జీవితాల్లో కూడా ఆయన కోరుకునేది ఏంటనంటే, ఆయన వంశాన్ని వర్ధిల్ల చేయగలిగిన వ్యక్తులుగా ఉండాలి మనం. ఆయన వంశాన్ని వర్ధిల్ల చేయగలిగిన దేవునికి దైవికమైన సంతతి ఒకటి అవసరం, తన సంతతి ఒకటి అవసరం. ఇస్సాకు వలనైనదే నీ సంతానమనబడును అని చెప్పాడు. ఆ ఇస్సాకు క్రీస్తు అని చెప్పాడు. గలతి 3:9 చివరి వచనానికి వస్తే, ఎవరు క్రీస్తు సంబంధులు అవుతారో వారే అబ్రహాము సంతానమని పిలువబడతారని చెప్పాడు. కానీ ఈ దినాన ఆత్మీయమైనటువంటి సంతతిని కనవలసినటువంటి బాధ్యత నీ మీద నా మీద ఉంది. ఎంతమందిని కనాలి? ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చిందండి, ఒకళ్ళు ఇద్దరే అంటున్నారు. బలవంతంగా ప్రభుత్వం వాళ్ళు మన మీద ఫ్యామిలీ ప్లానింగ్ వృద్ధి, ఇద్దరు మాత్రమే కనాలి అని చెప్తే, ఇప్పుడు బలవంతంగా మనం ఒకళ్ళనే కానీ చాలే బాబు, ఈ ఒక్కళ్ళతో చాలే, ఎక్కడ సాకేది, ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చేది, ఎక్కడి నుంచి చదివించేది అని లిమిట్ చేసుకుంటున్నాం. పోనీ భౌతికమైన సంతతిని మీరు లిమిట్ చేసుకుంటే ఎందుకు చేసుకున్నారో తర్వాత దేవునికి చెబుతారు. కానీ దేవుడు కోరేటువంటి విషయం ఏంటంటే ఆత్మీయమైనటువంటి సంతతిని ఎంతమందిని కనాలా? ఎంతమందిని కనాలండి? చదవండి రూతు 4:10. రూతు 4:10 క్షమించండి, ఆదికాండం 24 అధ్యాయం 60వ వచనం. ఆదికాండం 24:60. వారు రిబ్కాతో, మా సహోదరి నీవు వేల వేలకు తల్లి వగుదువుగా. ఎంతమందిని కనాలంట? వేల వేలకు తల్లి వగుదువుగా. వేలు వదిలిపెట్టండి, ఒక వేలన్నా ఉందా అని. ఒక వేలంటే ఇది 1 అని. ఒక్కళ్ళనైనా ప్రభు చెంతకు నడిపించామా? ఆత్మీయమైన సంతతి ఉందా? అపోస్తలుడైనటువంటి పౌల్లాగా మనం ధైర్యంగా చెప్పగలమా? సువార్త వలన నేను కన్నాను అన్నాడు. ఫిలమోనుకు రాస్తూ 10వ వచనంలో అంటాడు, నా బంధకముల్లో నేను కనిన నా కుమారుడు. సో పౌలు ఎక్కడ పోతే అడగనేవాడు, ఎఫెసుకు పోతే అడగనేవాడు, కొలసికి పోతే అక్కడ కనేవాడు, ఫిలిప్పీకి పోతే అక్కడ కనేవాడు,
తీసుకెళ్ళి నువ్వు ఇక్కడే ఎక్కడ పడితే అక్కడ అంటున్నావు పదా జైలుకి పోంటే అక్కడ కనేవాడు. ఎక్కడ చూసినా అదే పని ఆయన. ప్రభు కొరకై ప్రభు సంతతి వ్యాప్తి చేసే విషయంలో శ్రద్ధ కలిగినటువంటి వారు. ఇంకో మాటలు చెప్పుకోవాలంటే అది ధన్యకరమైన జీవితం. ఎందుకు? ఆశీర్వాదకరమైన జీవితం. ఎందుకు? ఆది కాండం 1:28 ప్రభు చెప్పాడు, దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించమంటే బెర్షెబానే నిండడం లేదు, భూమి అక్కడ నిండుద్ది. పనివారుగా ఉన్నామా, రాహెల్లాగా ఉన్నామా? కనడం లేదు అన్న అక్కసుంది వాళ్ళకి కదా. రాహెల్ గుడ్రాలుగా ఉంటే ఆ పోతే పోయిందిలే పిల్లలు లేకపోతే ఏమైంది అన్నట్టుగా లేదు. భర్తతో పోట్లాడింది ఇస్తావా చావమంటావా అని. నేను కాదు తల్లి, దేవుడు ఇవ్వాలి నీకు అంటే ఆయన దగ్గర పోయి పోట్లాడింది. ఇచ్చే పర్యంతం పోరాడి పోరాడి పిల్లల్ని కనింది. ఎప్పుడైనా అడిగావా ప్రభుని, ప్రభా ఏంటయ్యా రక్షించబడి ఇంతకాలమైంది గుడ్డిబారుని జీవితంలో ఉన్నానయ్యా, ఒక్క పిల్లనైనా కనలేదయ్యా, ఒక్క వ్యక్తినైనా ప్రవచనంత తీసుకురాలేదయ్యా, ఇస్తావా చావమంటావా? ఒక ఆయన అట్లే అన్నాడు, ప్రభా నువ్వు నాకు ఆత్మలు నివ్వు లేకపోతే నా ఆత్మను తీసుకో. ఉదయకాలం కూడా వాళ్ళకి చెప్పాను, DL3 కాలంలో నరకం దివాలా తీసిందంట. నరకం దివాలా తీయడం అంటే ఏంటి? ఆయన కాలంలో ఎవరు నరకానికి పోలేదంట, అందరినీ యేసుప్రభు వైపుకి మళ్లించాడు, దేవుని రాజ్యంలో చేర్చాడు సువార్త ప్రకటించి. మన కాలంలో నరకం కలకలలాడుతుంది కదా. కారణం ఏంటి? దేవుని సంతతి వర్ధిల్ల చేసే విషయంలో శ్రద్ధ లేదు మనకు. ఆత్మల సంపాదన విషయంలో ఏమాత్రం మనకు ఆశ లేదు. నేను నా కుటుంబము నా పిల్లలు చల్లగా ఉండాలి, ఉంటావాలి చల్లగా కదా. మాకు అసలు కరోనా అంటుకోకూడదు కదా, అందుచేత ఇంటిలోనే దాగి ఉండి ఎక్కడా కనబడకుండా ఎవరికి కనబడకుండా ఎవరికి వినపడకుండా ఎలా సంపాదిస్తావు ఆత్మల్ని చెప్పు, ఎలా ప్రభు కొరకు ఆత్మల్ని కంటావు. ఈ పరిస్థితులన్నీ కూడా ప్రభు రాకడకు సమీపమైన విషయాలని మనకు జ్ఞాపకం చేయబడడం లేదా? వీటన్నిటిని చూస్తున్నప్పుడు ఆయన రాకడ సమీపంగా ఉంది, ఆయన గుమ్మం దగ్గరే ఉన్నాడు, ఒక కాల్ పెడితే లోపలికి వచ్చేస్తాడన్న సంగతి అర్థం కావడం లేదా? ఇటువంటి పరిస్థితుల్లో వాట్ ఈజ్ యువర్ ప్రియారిటీ, నీ ప్రాధాన్యత ఏది? ఆయన వంశాన్ని వర్ధిల్ల చేసే విషయంలో ఏమైనా ఆలోచన ఉందా నీకు, లేక నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేసుకునే విషయంలోనే ఆలోచన ఉందా? రాహేల్ను లేయను ధన్యురాలన్నారు, ఆమెలాగో మీరు ఉంటే బాగుండని చెప్పారు, అట్లా ఉందుగాక అని ఆశీర్వదించారు. కనుక రాహేల్ వలె ఉందుగాక, కాపరి తత్వం ఉండాలి మనలో. రెండవది పోరాడే తత్వం ఉండాలి, ప్రార్థనా తత్వం ఉండాలి. మూడవది ఆరాధికులంగా ఉండాలి. నాలుగవది ఇశ్రాయేల్ వంశాన్ని వర్ధిల్ల చేసిన రాహేలు లేయావలే మనం ఉండాలి. ప్రార్థన చేసుకుంటాం.